కథావాణికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు నేను అత్త కోడళ్ళ స్వాగతం అనే కథ చదువుతున్నాను. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో 8/10/2015 ప్రచురించబడింది. కథ పేరు అత్త కోడళ్ళ స్వాగతం. ఈ మధ్యనే మా అబ్బాయి పెళ్ళయింది. నాకు కోడలొచ్చింది, పేరు శిరీష. చామన ఛాయ రంగుతో, ముఖంలో లక్ష్మీకళతో లక్షణంగా ఉంటుంది. ఐశ్వర్యరాయంత అందగత్తైన కోడలు కావాలని, లక్షల కట్నాలతో నోట్లు మూటగట్టుకొని రావాలని నేను మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకుంటే మా అబ్బాయి ఏమన్నా అభిషేక్ వచ్చిన వాడు మామూలుగానే ఉంటాడు. అదీగాక మేమిక్కడ అష్టైశ్వర్యాలతో ఏమీ తులతూగటం లేదు. మధ్యతరగతి కుటుంబం మాది. అందుకే మా ఇంట్లో కలిసిపోయే పిల్లయితే చాలు అనుకున్నాను. అనుకున్నట్టుగానే తన ఇంట్లో నిండుగా తిరుగుతుంటే ఇప్పుడు మా ఇల్లు ఎంత అందంగా ఉందో. మా అమ్మాయి రోజా పెళ్లి కాకముందు మా ఇల్లు సందడిగా ఉండేది. తను అత్తగారింటికి వెళ్ళాక ఇల్లు బోసిపోయింది. ఇప్పుడు కోడలు శిరీష రాకతో ఇంటికి కళా కాంతి వచ్చాయి. మా అబ్బాయి పెళ్లి కుదిరిందని చెప్పగానే ఇరుగు పొరుగు అమ్మలక్కలంతా, ఇంకే అనసూయమ్మా, కోడలొస్తోంది, ఇంకా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో అన్నారు. నాకు ఆ మాటలు అస్సలు నచ్చలేదు. మూసపూసినట్టుండే పాతకాలపు ఆలోచన నుంచి, భావాల నుంచి ఇకనైనా మనం బయటికి రాలేమా అనిపించింది. కోడలనగానే ఒక్కతే ఇంటి చాకరీ చేయాలని, ముసిముసి చీకట్లతోనే అందరికన్నా ముందు లేచి ముత్యమంతా పసుపు అని పాట పాడుకుంటూ ముంగిట ముగ్గులేసి దేవుడి గదిలో కూర్చొని మేలుకొలుపుల పాట పాడేసి కాఫీ కప్పులతో అత్తగారి గదికో మొగుడి గదికో వెళ్ళి సేవలు చేయాలని ఎందుకనుకుంటారో నాకు అర్థం కాదు. బహుశా అలాంటి సినిమాలు చూసి చూసి అలా ఊహించుకోవటానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు వాకిలే వైకుంఠం, ఇల్లే కైలాసం అన్నట్టు వాళ్ళ జీవితాలను 4 గదులకే అంకితం చేశారు గనక అలా చేశారన్నా సరిపోయింది. కానీ ఈ రోజుల్లో అలా ఎలా కుదురుతుంది? నా కోడలు శిరీష బీటెక్ పాస్ అయింది. మొదట్నుంచి చదువుల సరస్వతే అని తెలిసి నేనెంత గర్వపడిపోయానో. అంత చదువు చదువుకున్న పిల్ల పెద్ద ఉద్యోగం చేయకపోతే చదువుకుని ఏంటి ప్రయోజనం? దానికి సార్థకత ఏముంటుంది? ఈ మధ్యనే అదేదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళింది. పిలిచి ఇచ్చినట్టు ఇచ్చారట ఉద్యోగం. తెలివిగల వాళ్లను ఏ కంపెనీ వాళ్ళు మాత్రం వదులుకుంటారు? నా కోడలు ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉంది. రోజూ స్వయంగా తనే కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీసుకు వెళ్ళిపోతుంది. ఎంత ముచ్చటగా ఉంటుందో చూడటానికి ఆ దృశ్యం. అది చూసి నేను మురిసిపోతుంటే ఓ రోజు మా పక్కింటి రాజ్యం గారు గోడ మీద నుంచి తొంగి చూసి, కోడలొచ్చినా నీకు వంట పని ఇంటి పని తప్పలేదు పాపం అంది. నా స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఆ మాటలకు వాళ్ళ మనసులో విషబీజం పడిపోయేదేమో, కానీ నేను అంత త్వరగా ఎదుటివాళ్ల మాటలకు పడిపోయేదాన్ని కాదు. కనుక ఎలా ఉన్నానో అలాగే ఉండిపోయాను. నా కోడలు ఎంత మంచి పిల్లంటే ఇంట్లో ఉన్నంతసేపు నా వెనకాల తిరుగుతూ ఆ పని ఈ పని చేస్తుంది. నువ్వు వద్దులే వెళ్ళమ్మా అంటే ఒక్కరే ఎంతకం చేస్తారత్తయ్య, నేను ఇంట్లో లేనప్పుడు మీకెలాగూ తప్పటం లేదు అంటుంది. ఆఫీసులో నువ్వు ఖాళీగా కూర్చోవు కదమ్మా, ఎంత వర్క్లోడు, ఎంత టెన్షన్ ఉంటుంది. శారీరక అలసట కన్నా మానసిక అలసట భరించటం మరింత కష్టం అంటాను నేను. చదువుకున్న ఆడవాళ్లకు గర్వం అని అంటారు, కానీ నా కోడల్ని చూస్తే ఎవరూ ఆ మాట అనలేరు. నీట్గా డిగ్నిఫైడ్గా తయారై ఆఫీస్కి వెళ్తుంది. తనకు కాటన్ చీరలంటే చాలా ఇష్టం. పొడగాటి వెంట్రుకలను జడ అల్లుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో వచ్చేటప్పుడు అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఆఫీసులో ఉండే ఒత్తిళ్ళు చిరాకులు ఇంటిదాకా మోసుకురాదు.
ముఖం మీది చిరునవ్వును కళ్లల్లో కాంతిని ఎప్పుడూ చెక్కు చెదరనివ్వదు. ఎప్పుడు మాట్లాడించినా ఎంత వినయంగా నెమ్మదిగా సమాధానం చెప్తుందో. ఇల్లాలు చదువుకున్నదైతే ఇల్లంతా ఆ జ్ఞానజ్యోతులు కాంతిని వెదజిల్లుతాయన్నమాట శిరీషను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఇల్లంతా నీట్గా సర్ది ఉంచుతుంది. వంటింట్లో ఎంత పరిశుభ్రతను ఆరోగ్య సూత్రాలను పాటిస్తుందో. నిజం చెప్పాలంటే నాకే కొన్ని తెలియవు. నావి ఇంకా కొన్ని పాతకాలం పద్ధతులు. అందుకే అది అలా చేయాలత్తయ్యా, ఇది ఇలా చేయాలి అని చెప్తుంది. ఆ సమయంలో తను నా గురువు, నేను తన శిష్యురాలిగా మారిపోతాం. తను అలా చెప్తుంటే నాకు ముచ్చటేస్తుంది. రాత్రి భోజనాలను ముగ్గురం కలిసే చేయాలని తనే మా ఇంట్లో రూల్ పెట్టింది. ఆ టైంలో మేము ఇంటి విషయాలు, చిన్న చిన్న కుటుంబ సంగతులు మాట్లాడుకుంటూ భోజనం చేస్తాం. అంతేకాదు, మా అబ్బాయికి ఎక్కడ లేని రుచులు, జీహోచాపల్యాలు అప్పుడే గుర్తొస్తాయి. ఆ రోజు, శిరీష, ఈ ఆలుగడ్డ కూర నువ్వు చేసావు కదూ, టేస్ట్లెస్గా ఉంది. ఉదయం మా అమ్మ గుత్తి వంకాయ కూర చేసింది చూడు, అదిరింది అన్నాడు. ఆ మాటలకు వాడి మీద నాకు గొంతు వరకు కోపం వచ్చింది. కోడలు ఏమనుకుంటుందోనని కొంచెం కంగారు పడ్డాను. అయినా వాడు అదేంటి అలా ముఖం పట్టుకునే అంటాడు? ఎంత భారీ అయితే మాత్రం తనకు ఒక మనసుండదా? మూడో మనిషి ముందు తనను తీసిపడేసినట్టు మాట్లాడితే తను బాధపడదా? అయినా వీడికి పెళ్లిగాకముందే అన్నీ చెప్పాను, భార్యను ఎలా చూసుకోవాలో, ఎంత సున్నితంగా తనతో వ్యవహరించాలో. ఇప్పుడు నీ జీవితంలోకి నీ జీవిత భాగస్వామిని రాబోతోంది. తనే నీకు తోడు, నీడ. ఇంతకుముందులా అమ్మా అమ్మా అంటూ నా కొంగు పట్టుకుని తిరగటానికి నువ్విప్పుడు పిల్లాడివి కాదు. ఇక నుంచి నీ పనులన్నీ నీ భార్యే చేసి పెడుతుంది. తన పనులు నువ్వు చేస్తూ సహకరించాలి. సరదాకి కూడా తన మనసు కష్టపెట్టకు. తల్లిని, తండ్రిని, తోబుట్టువులను అందరినీ వదులుకొని నీకోసం ఆ గడప దాటి ఈ గడపలోకి వస్తున్నది. తన నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీదే అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. అయినా వాడు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాను కోపంగా. నిజం చెప్పాలంటే కూర అంత రుచిగా లేదు. అయితేనే ఇప్పుడిప్పుడే కదా గరిట చేతపట్టి కొంగుదోపి వంటింటి బాధ్యతలను చేతపట్టింది. తర్వాత తనే నేర్చుకుంటుంది. నేనున్నాను కదా నేర్పటానికి. వచ్చిన కొద్ది రోజులకే నేను వద్దంటున్నా వినకుండా, ఉదయం మీరు చేస్తున్నారు కదా, రాత్రి వంట నేను చేస్తానత్తయ్యా, అన్నం కూర వండటమే కదా సింపుల్గా అంటూ ఎంత మంచి మనస్సుతో, బాధ్యతతో ఆ మాట అందో. వీడవన్నీ అర్థం చేసుకోకుండా ఏదేదో వాగుతాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువు వల్ల అలా మాట్లాడతాడేమో, కానీ మధ్యలో ఉన్న నాకెలా ఉంటుంది, ఇబ్బందిగా ఉండదు? అయినా శిరీష నేను అనుకున్నంతగా సీరియస్ అవలేదులా ఉంది. నా కూర నాకే నచ్చలేదు, మీరెలా తింటున్నారా అనే ఇందాకట్టించి ఆలోచిస్తున్నాను. అత్తయ్య పొద్దున టిఫిన్ బాక్స్లో పెట్టించిన వంకాయ కూరను మా కొలీగ్స్ ఇద్దరు నాకు కొంచెం కూడా మిగల్చకుండా తినేశారు. రేపు ఆ రెసిపీ తీసుకురమ్మని కూడా చెప్పారు అంది. ఆ మాటలు నన్ను ఆశ్చర్యంలో ముంచేశాయి. చిన్న చిన్న కుటుంబ సమస్యలను భూతద్దంలో చూసి అస్తమానం పిల్లి ఎలకల్లా కీచులాడుకునే వాళ్ళు కొందరైతే మనసును చివుక్కుమనిపించేలా మాటలను, చేతలను కూడా అద్దం మీద వేసిన ఆవగింజలా అన్నట్టు తేలిగ్గా జారవిడి చేసి ఏమీ జరగనట్టు మామూలుగా ఉండేవాళ్ళు మరికొందరు. శిరీష రెండూ కోవకు చెందుతుంది. అందరూ అలా ఆలోచించి అలా మంచితనంతో మాట్లాడగలిగితే అసలు కుటుంబ కలహాలు ఎందుకు వస్తాయి? అందరూ సుఖంగా, సంతోషంగా ఉండరు అనిపించింది నాకు. ఆ రోజు శిరీష వాళ్ళ అమ్మగారు ఊర్నుంచి వస్తున్నారు. పిచ్చి పిల్ల, నేను ఏమనుకుంటాననుకుందో ఏమో, ఈరోజు అమ్మ వస్తోంది అంటూ చాలా మామూలు విషయం చెప్పినట్టు చెప్పింది. తన ముఖంలోని ఆనందాన్ని, కళ్ళల్లోని కాంతిని నా ముందు దాచిపెట్టే ప్రయత్నం చేసింది. తను అలా కాకుండా చాలా సహజంగా ఉంటే బాగానే నాకు అనిపించింది. కానీ ఎలా చెప్పటం?
ఒక అమ్మ మనసు ఎలా ఉంటుందో ఇద్దరు పిల్లల్ని కన్నా నాకు తెలీదా? అందులోనూ ఆడపిల్లను కని అన్నేళ్లు పెంచి ఆడపిల్లని చేస్తూ అత్తారింటికి పంపిన అమ్మ మనసు ఎలా ఉంటుందో ఒక ఆడపిల్ల తల్లినైనా నాకు అనుభవంలోకి వచ్చిన విషయం కాదా అనుకున్నాను. నిజం చెప్పాలంటే మా వియ్యపురాలు సత్యవతి అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి మనిషి తను. ముచ్చటైన అమ్మాయికి జన్మనిచ్చి విద్యాబుద్ధులు సంస్కారం నేర్పించి నా వంశాన్ని అభివృద్ధి చేయటానికి నా ఇంట దీపం పెట్టడానికి కోడలిగా నా చేతుల్లో పెట్టి పంపించిన మనిషి. ఆవిడ చేసిన ఆ ఉత్తమ కన్యాదానానికి బదులుగా ఏమిచ్చి ఆమె రుణం తీర్చుకోగలను నేను? అలా అనుకుంటుంటే నా మనసు నిండు గోదావరిలా మారిపోయింది. రాబోయే అతిథి కోసం నేను స్పెషల్గా ఆ రోజు వంటలో బొబ్బట్లు పులిహార చేశాను. ఆవిడ కూడా వస్తూ బోలెడు పిండి వంటలు తీసుకొచ్చారు. బాగున్నారా వదిన గారు అంటూ ఆప్యాయంగా పలకరించారు. నా కూతుర్ని మంచి కుటుంబంలో ఇచ్చాను, అందుకే ఇంత నిశ్చింతగా తృప్తిగా ఉండగలుగుతున్నాను అన్నారు. ఆ అదృష్టం మాది. శిరీష రాకతో మా ఇంటి రూపురేఖలే మారిపోయాయి. నాకు ఓ మంచి ఫ్రెండ్ దొరికినట్టు అయింది అన్నాను నేను. శిరీషను చూడగానే భుజం చుట్టూ చెయ్యేసి గుండెలకు హత్తుకుని నుదుటిని ముద్దు పెట్టుకుంది ఆమె. శిరీష చంటి పిల్లలా తన చేతులతో అమ్మను చుట్టేసింది. ఆ దృశ్యం నన్ను భావోద్వేగానికి గురిచేసింది. చటుక్కున ఏదో పని ఉన్నట్టు వంటింట్లోకి వెళ్ళిపోయాను. శిరీషను వదిన గారిని కాసేపు అలా వదిలేయాలన్నది కూడా నా ఉద్దేశం. వదినగారి రాకతో నా అత్తగారి మనసు స్వగతానికి ఆ రోజు నుంచి కొంత విరామం ఇవ్వాలని కూడా అనుకున్నాను. ఆత్మీయ అతిథితో కబుర్లు చెప్పుకోవాలంటే మనసు ఖాళీగా ఉండాలి మరి. నేను శిరీషను, మొన్న మొన్నటిదాకా కన్నెపిల్లను, ఇప్పుడు ఈ ఇంటి కోడల్ని. చూస్తూ చూస్తుండగానే నా పెళ్ళి అయిపోయి అత్తవారింట అడుగుపెట్టాను. నా ఇల్లు, నా పడక గది, నా ఉద్యోగం అన్నీ అక్కడి నుంచి ఇక్కడికి మారిపోయాయి. అంతా కొత్త. ఎలా ఉంటుందో ఏమో అనిపించింది. కానీ ఈ ఇంటి వాతావరణం, ఇక్కడి వాళ్ల ప్రేమాభిమానాలు చూశాక నిశ్చింతగా మనసుకు హాయిగా అనిపించింది. మా వారు నన్ను సాదరంగా ప్రేమతో తన జీవితంలోకి ఆహ్వానించారు. మా ఆడపడుచు నాతో ఒక ఫ్రెండ్లా కలిసిపోయింది. అందరికన్నా ముఖ్యంగా మా అత్తగారు తన చిరునవ్వు ముఖంతో వాత్సల్యం ప్రేమ నిండిన మృదు సంభాషణతో నాలోని కొత్తదనాన్ని బెరుకును పోగొట్టి వాళ్లకు నన్ను దగ్గర చేసేలా ప్రయత్నించేసరికి చాలా త్వరగా నేను ఆ కుటుంబంలో కలిసిపోయాను. అమ్మా శిరీష, ఇక నుంచి ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వు ఇంతకుముందు నీ పుట్టింట్లో ఎలా ఉన్నావో అలాగే ఫ్రీగా ఉండొచ్చు. ఇక్కడ నీకు ఏ అడ్డంకులు ఆంక్షలు ఉండవు అన్నారు. దాంతో నిజంగానే నా మనసు రెక్కల్ని మళ్ళీ విప్పటం మొదలుపెట్టాను. కుటుంబంలో అత్తాకోడళ్ల మధ్య ఉండే ఎన్నో సైకలాజికల్ రీజన్స్ వల్ల ఎదుర్కోవలసి వచ్చే అభద్రతాభావం, ఆధిక్య పోరాటం గురించి నేను విన్నాను. ఎందరో అత్తలు పెట్టిన ఆరళ్ళు, సాధింపులు, దెప్పుళ్ళు, కోడలి వంటి మీద కిరోసిన్ పోసి చంపటం వంటి కథలు విని టీవీలో, సినిమాల్లో దృశ్యాలుగా చూశాను. వెనకటి తరం ఆడవాళ్ళు ఆర్తిగా చెప్పిన ఎన్నో ఇంటింటి గాథలను విన్నాను. అందువల్ల నాలో ఎన్నో సందేహాలు, భయాలు ఉండేవి. కానీ మా అత్తగారిని చూశాక అవన్నీ మటుమాయమయ్యాయి. మేము భార్యాభర్తలం ఇద్దరం అన్యోన్యంగా ఉంటే మురిసిపోతారు మా అత్తగారు. సెలవు రోజు వచ్చిందంటే శిరీషను అలా బయటికి తీసుకెళ్ళరా అని కొడుకు పురమాయిస్తారు. చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న కోడళ్ళంటే చాలామంది అత్తగారులకి ఇష్టం ఉండదు. వాళ్ళకి చాలా అహంకారం ఉంటుందని, అత్తను లక్ష్యపెట్టరని అనుకుంటారు. ఇంటడి చాకరి తన మీద వదిలేసి ఆఫీస్కెళ్ళి కూర్చుంటారని, కోడలొచ్చినా తనకు ఈ పని బాధ తప్పలేదని అనుకుంటారు. అసలు కోడలంటేనే పని మనిషి అన్న చులకన భావం చాలామంది అత్తగారులలో ఉంటుంది. కానీ మా అత్తగారు అలా కాదు.
నువ్వు ఆఫీస్కి వెళ్ళమ్మా, ఇంటి పని నేను చేస్తాను, నాకు మాత్రం కాలక్షేపం ఉండద్దు. అదేకాక తిని కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుంది అంటారు. ఇరుగు పొరుగు వాళ్లకు నా గురించి చెప్పేటప్పుడు, మా కోడలు బీటెక్ చేసింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఎంత గర్వంగా చెప్పుకుంటారో. చదువుకున్న ఆడవాళ్ళంటే ఆవిడకు ఇష్టమట. నేను కారు డ్రైవ్ చేస్తుంటే నా పక్కన కూర్చుని ఆడవాళ్ళు ఇలా కారు నడుపుతుంటే స్కూటర్ మీద జామ్ అని వెళ్తూ బయట పనులు చకచక చేసేసుకుంటుంటే చూడటానికి ఎంత అందంగా గర్వంగా ఉంటుందో. మగవాళ్లకు మేము ఎందులోనూ తీసిపోమని మీరు నిరూపిస్తున్నారు అని అంటారు ఆవిడ. నేను ఈ కాలంలో పుట్టినందుకు చాలా బాధగా ఉంటుంది. ఇల్లు అన్న ఆ చిన్న పరిధి తప్ప మరో విషయం తెలియదు ఆ రోజుల్లో మాకు. ఆడవాళ్లకు చదువులు ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు అనేవాళ్ళు. ఈ మార్పు చాలా బాగుంది ఎంతైనా అని యువతులను మెచ్చుకుంటారు తన మాటల్లో. ఆవిడకు ఆమె కొడుకంటే ఎంత ప్రేమో, ఆయనకు అంతే, అమ్మంటే చాలా ఇష్టం. కానీ మా అత్తగారు నేను ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కావాలని కొడుక్కి కాస్త దూరంగా ఉంటున్నట్టు అనిపిస్తోంది. నేను రాకముందు తన కొడుకుతో ఏం మంచి చెడు చెప్పారో ఏమో. ఆయన అంతే, నాకు అదే చాలా బాధగా అనిపిస్తుంది. తల్లి కొడుకులు ఇంతకు ముందులా ఉంటే బాగు అనుకుంటాను. అయినా ఆయనకు ఒక్కోసారి తల్లి చెప్పింది గుర్తుండనట్టు తన సహజ ధోరణికి వచ్చేస్తారు. అప్పుడు ఆయనలో అమాయకత్వం కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లాడిలా తనకు అలవాటైన ధోరణిలో అమ్మ దగ్గర ఉంటారు. ఓ రోజు స్నానం చేసి వచ్చి, అమ్మా నా బట్టలు ఎక్కడ పెట్టావు అని అడిగారు. ఇంకా అమ్మ కూచిలా నా కొంగు పట్టుకొని తిరిగితే చూసేవాళ్ళు నవ్వుతారు. వెళ్ళి శిరీష్ని అడుగు, తన భర్త పనులు స్వయంగా దగ్గరుండి తను చేయాలని ఏ భార్య అయినా అనుకుంటుంది అని అన్నారు మా అత్తగారు. మేమిద్దరం ఏ సినిమాకో పార్కుకో వెళ్తూ ఆవిడను రమ్మంటే రారు, మీరిద్దరూ వెళ్ళిరండి అని అంటారు. నా ఆలోచనలు ఆ విషయంలో మరో రకంగా ఉంటాయి. ఆవిడ పాపం కొడుకుని 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లి. కొడుక్కి అన్ని పనులు చేసి పెట్టి కమ్మగా వండిపెట్టి కొసరకొసరి వడ్డించిన చేతులు అవి. ఇప్పుడు నేను రావటంతో మాకు సరదాలు ఏకాంతాలు కల్పించటం కోసమని ఆమె కొడుక్కి కొంత దూరమై అలా చేతులు ముడుచుకొని కూర్చోవలసి రావటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఈయనకు ఒక్కోసారి మాట్లాడటం తెలియదు. ఆ రోజు నేను చేసిన కాలీఫ్లవర్ మసాలా కూర తింటూ, కూర సూపర్, అమ్మా నీకు ఇలా స్పైసీగా చేయటం రాదు కదూ అన్నారు. ఆవిడ ఏమనుకుంటుంది పాపం, పెళ్ళం రాగానే నా వంట వెడికి నచ్చటం లేదు అనుకోదు. ఆవిడ తాలింపు కూరలు, పచ్చళ్ళు, రకరకాల పప్పులు చాలా బాగా చేస్తారు. ఎంత రుచిగా ఉంటాయో. ఇన్నాళ్ళు కమ్మగా ఆ వంట తిని ఇప్పుడు నా మసాలా కూరలు మెచ్చుకుంటే ఆవిడకి ఎలా అనిపిస్తుంది. అయినా పాపం మంచి మనిషి గనక ఏమీ అనుకోలేదు. నిజమేరా నువ్వన్నది, ఈ వంటలు నాకు రావు. మొన్న శిరీష బిర్యానీ చేసినప్పుడు అనుకున్నాను తన దగ్గర నేర్చుకోవాలని. ఈ రోజుల్లో ఇలాంటివి కాకపోతే పులిహోరలు, దద్దోజనాలు ఎవరు తింటున్నారు అన్నారు నవ్వుతూ. ఇంతకుముందు తల్లి కొడుకులే ఉన్నప్పుడు ఏ బంధువుల ఇంటికో గుడికో వెళ్ళాలంటే కారులో ఇద్దరు, డ్రైవింగ్ సీట్లో తను, ఆ పక్క సీట్లో అత్తయ్య కూర్చొని వెళ్ళి ఉంటారు కదా. ఇప్పుడు కొత్తగా నేను వచ్చాక తన స్థానం మారి వెనక్కు వెళ్ళి నేను ముందుకు వచ్చి మా వారి పక్కన కూర్చోవటం అంటే ఆ అకస్మాత్ మార్పు ఆవిడకి ఎంత బాధ కలిగిస్తుందో కదా అనిపిస్తుంది. కానీ అత్తయ్య ముఖంలో బాధ బదులు ఆనందం కనిపించింది. నేను వచ్చి తన కొడుకు నుంచి తనను దూరం చేశానన్న సహజమైన అసూయ ఆమెలో కలగకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది. మావారు కూడా నాలాగే ఆలోచించి కొంత ఇబ్బంది పడి ఆ తర్వాత అమాయకంగా ముఖం పెట్టి, అమ్మా నీ సీటు ఇది కదా అన్నారు నవ్వుతూ. ఇక నుంచి అది నా కోడలిది, మీరు భార్యాభర్తలు, సీతారాముల్లా పక్కపక్కనే ఉండాలి ఎప్పుడు. మీ మధ్యలోకి ఎవరైనా సరే
ఆఖరికి నీ తల్లినైనా నేనైనా రాకూడదు అంటూ హూందాగా వెళ్ళి వెనక కూర్చున్నారు. అంతేకాదు మా ఇద్దరినీ కళ్ళ నిండా చూసుకొని సంతోషపడ్డారు. ఆ ఇంట్లో కోడలిగా నా స్థానాన్ని నాకు ఇస్తూ అత్తగారిగా తన గౌరవాన్ని తను నిలబెట్టుకుంటూ పెద్దరికంగా వ్యవహరించిన తీరు నాకు ఆవిడ మీద ఇష్టాన్ని మరింత పెంచింది. పెళ్ళై ఆ ఇంటికి వచ్చిన కొత్తలో ఎప్పుడు నేను ఏమాత్రం కాస్తంత దిగులుగా కనిపించినా దగ్గరికి వచ్చి నా భుజం మీద చేయేసి, అమ్మా శిరీషా ఎందుకలా ఉన్నావు, అమ్మ గుర్తుకొస్తోందా, ఎప్పుడు అమ్మను నాన్నను వదిలి ఉండలేదనుకుంటా, నీకు పుట్టింటికి ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళిరమ్మా, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని మొహమాట పడకు, అక్కడ పాపం మీ అమ్మ కూడా నిన్ను ఎంతగా తలుచుకుంటున్నారో, 20 ఏళ్ళు ఇంట్లో సందడిగా తిరిగిన ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇల్లు ఎంత చిన్నబోతుందో అది ఓ ఆడపిల్ల తల్లినైన నాకు అనుభవమే అని లాలనగా అనేవారు అత్తగారు. ఆ ఆప్యాయతకు నా మనసు కరిగిపోయేది. ఆ అవగాహన నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది. కొడుకులకు పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు అత్తగారులు కట్నాలు లాంఛనాలు అడగటం, పెళ్ళైన తర్వాత అదనపు కట్నాల కోసం కోడల్ని పీడించుకు తినటం వంటి కేసులు పొద్దున్న లేస్తే పేపర్లో ఎన్నో చదువుతున్నాం, టీవీ ఛానల్స్లో క్రైమ్ స్టోరీస్లో చూస్తున్నాం. కానీ మా అత్తగారు ఎంత సంస్కారవంతురాలంటే కట్నం ప్రసక్తి తెచ్చిన నాన్నతో, మీ అమ్మాయే మాకు పెద్ద కట్నం, ఇంకా వేరే కట్నం ఎందుకన్నయ్య గారు, అందాల భరిణ లాంటి అమ్మాయిని మా వాడికిచ్చి పాణిగ్రహణం చేయించి మా ఇంటికి పంపిస్తున్నారు, తను రూపంలో లక్ష్మి, చదువులో సరస్వతి, ఇంకేం కావాలి అని అన్నారు. అంత మంచి మనసున్న అత్తగారింటికి తన కూతురు కోడంట్రికానికి వెళుతున్నందుకు అమ్మా నాన్న ఎంతగానో సంతోషించారు. నిశ్చింతగా గుండెల మీద చెయ్యేసుకొని పెళ్లి ప్రయత్నాలు చేశారు. నేను అత్తగారి ఇంటి ముంగిట నిల్చొని కుడికాలు ముందు పెట్టి గడప దాటి లోపలికి వస్తున్నప్పుడు నాలో నేను మనస్ఫూర్తిగా ఒకటే అనుకున్నాను, ఇక నుంచి ఇది నా ఇల్లు, ఇందులో ఉండే మనుషులు నా వాళ్ళు, నా రాక వల్ల ఈ ఇంట్లో ఎవరికీ ఏ ఇబ్బందులు రాకూడదు, ఎలాంటి మనస్తాపాలు మనస్పర్ధలు కలగకూడదు, ఈ ఇంటి కోడలిగా నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తించాలి, ముందు నా కుటుంబం, ఆ తర్వాతే మరేదైనా. కుటుంబం అన్న తర్వాత ఒక్కోసారి చిన్న చిన్న అపార్థాలు అలకలు అవగాహన లోపాలు మానసిక బలహీనతలు అడ్డుపడి కొంత అలజడిని కలిగించవచ్చు, అది సహజం. కానీ వాటిని అక్కడే మర్చిపోయి అంతవరకే తుంచేసి మళ్ళీ మామూలుగా కలిసిపోవాలి. ఎక్కడ ప్రేమలుంటాయో అక్కడే ఆ కుటుంబ సభ్యుల మధ్య ఈర్షాసూయలు పోటీలు అభద్రతాభావాలు ఉంటాయి, అది సహజం అని తేలిగ్గా తీసుకోగలగాలి. నేను ఏదైనా పొరపాటు చేసినప్పుడు అత్తగారు ఎలాగూ పోనీలే పాపం చిన్నతనం అని అనుకుంటారు. అలాగే అత్తగారు ఏ అన్యమనస్కంగానూ చికాకులోనూ నన్ను పల్లెత్తు మాట అంటే పోనీలే పాపం పెద్దావిడ, మా అమ్మ అయితే అన్నదా అని నేను అనుకోవాలి. కుటుంబాలలో సుఖం సంతోషం ఎప్పుడూ నిలిచి ఉండాలంటే అందరూ ఆచరించవలసిన జీవన సూత్రం ఒకటే ఉంది, అది వారి మధ్య అవగాహన ఉండటం. ఏవైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు మనసులో పెట్టుకుని కుమిలిపోవటమో కక్ష సాధింపులకు దిగటమో లాంటివి కాకుండా ఓపెన్గా కలిసి కూర్చుని మాట్లాడుకోవటం చేయాలి. కానీ చాలామంది అలా చేయరు, అందుకే సున్నితమైన బంధాల మధ్య మాట పట్టింపులు దెప్పుళ్ళు మూతివిరుపులు ఎడముఖం పెడముఖాలు షికాయతులు చోటు చేసుకొని మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. అందుకే అలాంటి సమస్యలు ఏమైనా నాకు మా అత్తగారికి మధ్య ముందు ముందు వస్తే నేను అలాగే ట్రీట్ చేయాలని అనుకుంటున్నాను. ఇంట్లో ఉన్న మా ముగ్గురిలో భార్యాభర్తలు అత్తగారు అంటూ రెండు పార్టీలు ఏర్పడకుండా మే ముగ్గురం ఒకటే అన్న భావాన్ని నాలో నింపుకొని నా ప్రవర్తన ద్వారా శరీర భాష ద్వారా
ఆవిడకు ఆ సందేశాన్ని అందించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఏ గొడవలు ఉండవు కదా అనిపించింది. ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వహించడానికి ఎవరూ వచ్చి ఎవరికో మంచి చెడులు, ప్రవర్తనా నియమాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు మనమే గురువులం, విమర్శకులం, వ్యాఖ్యాతలం, విశ్లేషకులం, అధికారులం. కనుక రోజుకు ఒక్కసారైనా మన మనసుతో మనం మాట్లాడుకొని స్వగతాలతో ఆత్మవిమర్శ చేసుకొని ఆ తర్వాత మన తప్పైతే చెంపలేసుకొని ఎదుటివాళ్ల తప్పు అనిపిస్తే క్షమించేస్తే మనసుకు ఎంతో హాయిగా అనిపించి గుండెలో భారం క్షణంలో దిగిపోతుంది. ఈ జీవన సూత్రాన్ని పాటించకే ఇన్ని తిప్పలు, ఇంటింటా ఈ కుటుంబ కలహాలు అనిపించింది నిండు మనసుతో ఆలోచిస్తుంటే. ఇవండి అత్తా కోడళ్ల స్వగతాలు. కథ విన్నందుకు ధన్యవాదాలు.